అలాగే ఇక మన కార్తీక దీపారాధన ఇప్పుడే అయింది ఇక ఈ రోజైతే పింక్ ఫ్లవర్స్ పెట్టినా కానీ ఇంకా పూర్తి ఓపెన్ కాలేదు ఇంకా ఇక మరి దీపం వెలిగించి ఇక్కడ రెండు పుష్పాలు పెట్టి కొద్దిగా చక్కెరని వేధించిన నక్షత్రంలో చూడండి మొత్తం మబ్బు ఒక చెద్దర్లా గప్పుకొని ఉంది సరే మరి ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా అయితే ఫస్ట్ వచ్చి ముగ్గు వేసుకొని వెళ్ళడం ఇక అక్కడ పైన దీపారాధన చేసుకోవడం అబ్బా అబ్బా ఎన్ని పనులు అయితే మేడం ఇవన్నీ చేయండి దీపారాధన చేసుకోరాదు మినిమం 1 అవర్ ముందు నుండి మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది చూడండి చక్కగా దీపాలు వెలుగుతున్నాయి మరి కార్తీక దామోదరుణ్ణి ఉసిరి చెట్టు ప్రతిరూపంగా మనం భావించుకొని ఈ కార్తీక మాసం పూజలు చేసుకుంటాం ఇప్పుడైతే అక్కడ హారతి ఇచ్చి మరి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం రండి ఉసిరి చెట్టు దగ్గర మరి దీపారాధన చేస్తున్నా ఇక్కడైతే మనం జాజు అని దొరుకుతుంది పూజా స్టోర్లలో దాంతో మొత్తంగా అల్కిన ఒక క్లాత్ తోటి వాటర్లో కలిపి అల్కిన తర్వాత ఇక ముగ్గు బియ్యపిండి పసుపు తర్వాత కుంకుమ ఇవన్నీతో అలంకరించడం ఇంకా ఇక్కడ ఈ ప్రమిదకు కూడా కడిగి కుంకుమ పసుపు రెండు అలంకరించుకోవాలి గంధం కూడా అలంకరించాలి ఏదో ఒకటి పూజకు సంబంధించింది కుంకుమ ఒకటి అలంకరించినా పర్వాలేదు ఇక వత్తులేసి మనం 6 వత్తులు ఉన్నది వేసి వెలిగించడం సపరేట్గా ఇట్లా 2 కనిపించేటట్టు కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒకటి ఇట్లా ఉన్నా పర్వాలేదు మనం ఇక ఇప్పుడు దీపారాధన అయింది కాబట్టి నైవేద్యం ఇక చూడండి ఇది వాటర్ యాపిల్ అని నిన్న తమ్ముడు వచ్చినప్పుడు తెచ్చిండే వాటర్ యాపిల్ నిన్న కూడా పెట్టినా ఈరోజు కూడా పెడుతున్నా ఇక ఇది పండు నివేదిద్దాం పక్కకు మళ్ళీ బెల్లమో చక్కెరనో నివేదిస్తే బాగుంటుంది అయితే కోతులు లేకుంటే మన ఇంటికి ఆవచ్చినప్పుడు ఇక తీసి పెడతా ఇక తర్వాత చక్కెర బెల్లం ఇవి ఉంటే చీమలు తింటాయి అట్లా అందుకని ఇక చీమలకు ఆహారం కూడా పెట్టాలి అన్నట్టుగా ఈ పండు పెడదాం పండు పెట్టిన తర్వాత ఇక పక్కకు బెల్లం చక్కెర రెండిట్లలో ఏదైనా పెట్టచ్చు ఇక్కడ గిన్నెలు ఉన్నది పెడతా ఇక ఇప్పుడు మనం రోజు పాడుకున్నట్టే అన్నమాచార్య కీర్తన మాధవ కేశవ అయితే ఇంకో వారం రోజులు అయితే మన కార్తీక మాసం సంపూర్ణమవుతుంది ఇక చల్లగుంది వర్షం పడుతుంది కానీ ఈ వారం రోజులు కూడా కంటిన్యూ చేస్తే ఒక సంతృప్తి ఉంటుంది అంటే ఈ నెల రోజులు చేసినందువల్ల ఏం ఫలితము ఏం సాధించాలనుకున్న అంటుందని ఏం సాధించాలనుకుంటుందని అనుకుంటుంది అట్లా కాదు అంటే మనిషి జీవితంలో కొన్ని రోజులే మనకు ఆరోగ్యం సహకరిస్తుంది ఇక కొన్ని రోజుల తర్వాత మన శరీరం సహకరించేది ఏజ్ తోటి పాటు కూడా అందుకని సాధ్యమైన అన్ని రోజులు కొన్ని చేసుకుంటే మనకు చేతగానప్పుడు నేను చేసుకున్నా చేతనైనప్పుడు అనే సంతృప్తి ఉంటుంది అట్లా ఇక పూజ ఏదో ఫలితం ఆశించి చేసేది అస్సలు కాదు అది పూర్వజన్మ సుకృతం వల్ల కొందరికి పూజ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఒక్కటే ఇంట్లో ఉన్న భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి కదా మనం ఎన్ని రెడీ చేసినా పూజ చేయడానికి 10 నిమిషాలు కూడా కూర్చొని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు అందరూ మనకు చుట్టూరుగా చూస్తూనే ఉంటారు వాళ్ళని ఎంత పోవాడాల్సింది ఏం లేదు అట్లా ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ కాకపోతే ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని వదిలిపెట్టాలి అంటే మంచి మరీ అక్కరికిరాణి అని కాదు అక్కరికిరాణి ఉన్నప్పుడు మనం చెప్తాం కదా అట్లా మంచి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దు ఇంకే ఊరికే పూజలేనా అని కొందరు అంటూ ఉంటారు అట్లా అట్లాంటివి ఏమనకుండా వాళ్ళని కొంచెం వదిలిపెట్టాలి ఇప్పుడు అన్నమాచార్య కీర్తన మాధవ కేశవ మధుసూదన ఇక ఇది మరి మనకు నోటికి రావాలి అనే ఆలోచన ఇప్పుడు ఇక హారతి ఇచ్చేటప్పుడు కూడా కొంచెం నడుము వంచి ఇవ్వాలంటారు
ఇక అట్లా ఇచ్చుకుంటూ మరి పాట నేను యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ నేను దాంతో పాటు ఆడతా కాబట్టి ఇక లాస్ట్కి ఒక్కసారి మీకు చూపిస్తా. తర్వాత గంట కూడా ఇక నేను గంట ఊపి చేయాలంటే కూడా తర్వాత చేయాల్సి ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మనం అంటే ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మంచి అనేది కొత్త వాళ్ళు నేర్చుకుంటే సంతోషమే కదా. అట్లా మనం చెప్పేది విరుద్ధమైన పనులేం కాదు కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇట్లా ఉండే అనేది కూడా తర్వాత ఎవరైనా తెలుసుకుంటారు. చాలామంది మన స్టేటస్ చూసి కూడా మేము కూడా స్టార్ట్ చేసినాం అంటారు, సంతోషమే కదా. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండదు, నలుగురు చేస్తుంటే మనం కూడా చేద్దామంటాం. నేను ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చిన ఇక్కడ ఇట్లా జరుగుతుందంటే తెల్లవారి వాళ్ళు కూడా పోతారు. అట్లా అదే ఉద్దేశం. ఇక చాలామంది ఫ్రెండ్స్ మేము కూడా స్టార్ట్ చేసినాం, మేము కూడా కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనక చింతయామియోయం చింతయామియోయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామియోయం చింతయామియోయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణ అచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణ అచ్యుత. ఇక మొత్తం పాట అయితే నేను పాడిన లాస్ట్ చూపించిన సన్నటి వర్షం పడుతుంది. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు ఇక్కడ నీరు వదిలిపెట్టాం. ఓం కార్తీక దామోదరైనమా, ఓం అనిరుద్ధైనమా, ఓం పుండరీకైనమా, పురుషోత్తమైనమా, ఓం కార్తీక దామోదరైనమా, ఓం సంకర్షణమా, ఓం కార్తీక దామోదరైనమా, ఓం కార్తీక దామోదరైనమా. ఇక ఇప్పుడు మరి ఫస్ట్ వచ్చినాకనే చీకట్లను ఇవన్నీ చేస్తా కాబట్టి ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ మన ఈ వేరు వేరు కాదు ఇది కాండానికి ఇక్కడ కూడా కొంచెం వాటర్ అద్దె పసుపు కుంకుమ రాస్తా. ఇక మన కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు. ఇక ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు మళ్ళీ రొటీన్ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. అయితే పైన మన పూజా షెల్ఫ్లా దీపం వెలిగించవచ్చిన దీపం వెలిగించి అక్కడ నైవేద్యం పెట్టి వస్తా. ఇక అట్లా ఆ మబ్బుల మనం అన్నీ తొందర తొందర వేసుకోవాలంటే ఇక అట్లా చేయాల్సి వస్తుంది. అయితే అప్పుడు పూలు తీసుకుపోవడానికి చీకట్లు వికసించాయి కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి పెడతా. పెట్టి ఇంకా స్తోత్రాలు ఉంటే చదువుకుంటా. మళ్ళీ ఏదైనా పాలు గిట్ట వేడైతే మళ్ళా పాలు కూడా పెడతా. ఇక ఇట్లా జరుగుతూ ఉంటుంది పూజ అనేది. అది వ్యక్తిగతమైంది, ఎవరికి ఎట్లా దోస్తే అట్లా. ఇంకా తప్ప రైట అనేది ఏం లేదు. ఇక దేవుడు అన్నిటినీ స్వీకరిస్తాడు. భక్తి రూపంలో ఉన్నప్పుడు మనకు అది భక్తే కనిపిస్తుంది. ఇంకా అందులో లోటుపాట్లు కనిపించాయి. ఇది పెట్టాలి నేను నైవేద్యం దేవునికి, అది పెట్టాలి అని అట్లా ఆత్రం అంటారు కదా అట్లా. సరే ఇక మరి మన పూజ అయింది కాబట్టి ఇక కార్తీక మాసం చాలా తక్కువ రోజులుంది. దాదాపుగా మళ్ళీ వెన్స్డే పాడ్యం కావచ్చు. ఇక అంత గ్యారంటీగా చూడలేదు నేనైతే. ఇక పోలిపాడ్యంతో మనకు కార్తీక మాసం పూజలు సంపూర్ణమైతే ఇక పోలిపాడ్యం దీపం కూడా వెలిగిద్దాం. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం. ఇక కార్తీక దీపదానం, తర్వాత సాలగ్రామ దానం, తర్వాత స్వయంపాక దానం ఇవన్నీ. సాలగ్రామ అయితే ఒక క్షీరాబ్ది ద్వాదశి రోజే సాలగ్రామ దానం ఇస్తారు. ఇక మరి ధర్మపురి అట్లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదీ స్నానం చేసి అక్కడ కూడా ఇవ్వచ్చు. కాకపోతే క్షీరాబ్ది ద్వాదశి రోజు ఒకరోజే సాలగ్రామ దానం ఎక్కువ చేస్తారు. ఇక ఇప్పుడు దీపదానం, స్వయంపాకం ఇక ఇవన్నీ దానాలు. కార్తీక మాసం అంటేనే దానాల ఒక ఏమంటారు ఇక పెట్టింది పేరు అన్నట్టు. సరే మరి ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం అండి. కొంచెం తెల్లవారుదాకా ఇక్కడనే ఉన్నా. ఇక అన్నీ చూసుకుంటూ ఉంటా పక్షులు అని ఇట అంటే వీడియో మీకు చూపించడమే కాకుండా అట్లా ఇంకా బాగుంటుంది చూడండి. ఇక ఇప్పుడైతే టీవీ పెట్టుకుందాం. అయితే
కింద పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని ఒక పావు గంట మరి మన వీడియోకి సంబంధించిన పని ఉంటే చేసుకున్నా. ఇక ఇప్పుడు టీ తాగుదాం. అయితే టీ తాగుడు కొంచెం ఎర్లీగా అవుతుంది. సరే ఇక ఒకటి కావాలన్నప్పుడు ఇంకొకటి కొంచెం మిస్ అవుతాం కదా, ఏదైనా అన్నీ కావాలంటున్నాడు అది కదా. సరే ఇక ఈ వారం రోజులు అయిన తర్వాత ఇంకా మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడేం హెల్దీ ఉంది, కాకపోతే కొంచెం పసుపు మింగడం అట్లాంటివి కొన్ని. ఇక సీజన్ కూడా బాగా చల్లగా ఉంది, ఈ టీ తాగకపోతే తలంతా చల్లగా ఉంది. అందుకని ఇప్పుడు టీ తాగి మరి కార్తీక పురాణం విందాం. ఇక చాలామంది అంటే ఇక చెప్తా ఉంటారు మనం వినడమే మన పని. ఇప్పుడైతే రమారావి వారు చెప్పింది వింటున్నా. ఇక ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు చెప్పిన వింటూ ఉంటా అట్లా. ఇని మనం ఏదైనా మంచి ఉంటే గ్రహించడం అంతే. టీ అయిన తర్వాత తాగుతాం మరి. అంటే మనం దీపాలు వెలిగించిన తర్వాత ఇప్పటికీ ఇట్లా ఉన్నాయి. ఇక సరే పావురాలు ఉన్నాయి, ఒక రామచిలుక ఉంది, పొద్దుటి నుండి తిరుగుతున్నాయి కానీ మరి చూపించుడే వీళ్ళైతే అలా చూడు. అగా పావురాలు అగా చూడు, అబ్బా వాళ్ళే ఉరికినాయి గది కదా, రామచిలుక కదరా, అదే చిలుకనే గీదన మిద్ది, అది కూడా రామచిలుకనే. ఇగో రామచిలుక. ఓ ఈ వర్షానికి చల్లటి గాలికి పాపం వణుకబట్టి నటుకుచున్నది. కిందికి వస్తే ఏదన్నా ఆహారం పెడదు. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నా, మిల్లెట్ దోశ. చట్నీ అయితే కొబ్బరి పచ్చడి చేసిన, కొబ్బరి శనగపప్పుతోటి. ఇక షూట్ చేయలేదు. తర్వాత ఇక టమాటా పచ్చడి ఉంది కదా, నిల్వ పచ్చడి పెట్టిన మొన్న, అది కూడా వాడుకుంటున్నాం. ఇక తర్వాత కొన్ని దోశలు అయితే ప్లేన్ వేసిన తర్వాత నేను బీట్రూట్ దోశ వేసుకుందాం అనుకుంటున్నా. ఇక మీద స్ప్రింకిల్ చేయడమే, బీట్రూట్ తురిమి మీద స్ప్రింకిల్ చేసుకొని తినాలనుకుంటున్నా. ఇక నేనైతే బీట్రూటు తురుముతోటి పైన దోశ మీద వేసుకొని కొంచెం మిరపు పొడి ఉల్లిగడ్డ వేసుకొని తిందామని ఇట్లా వేసుకున్నా. అయితే బీట్రూట్ బాగా ఫ్రెష్గా ఉంది, కాకపోతే జ్యూస్ తాగేటట్లేదు, ఎందుకంటే బయట వాతావరణం చల్లగా ఉంది కదా. అందుకని దాన్ని ఎట్లా వినియోగించాలని దోశ మీద తురిమి వేస్తున్నా. ఇక వేసిన తర్వాత ఇక కొద్దిగా మీరు పొడి ఉప్పు చల్లుకుంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకా పచ్చడి ఎట్లా ఉంటుంది కదా. ఇక ఈరోజు అయితే టమాటా ఫుల్ మక్ని కర్రీ చేస్తున్నా. ఇక ఫుల్గానే అయితే షూట్ చేయాలి, కొంచెం షూట్ చేసిన చూడండి మరి. సింపుల్ కర్రీ, ఇక సింపుల్ కర్రీ మామూలుగా ఆయిల్ వేసి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర మెంతి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు ఉప్పు కారం టమాటాలు ఇవన్నీ వేసి టమాటా ఉడికిన తర్వాత దించేటప్పుడు ఫుల్ మక్ని వేయాలి అంతే. హలో అండి, నేను అరుణ దగ్గరే. ఇక సాయంత్రం మరి ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసడానికి వచ్చిన. ఇక ఇప్పుడు పాటలు ఇటు ఏం లేదు, ఇప్పుడు కూడా వాడుకుంటే వాడుకోవచ్చు ఒప్పుకుంటే. ఇక దీపం వెలిగించి నైవేద్యం పెట్టడమే, కొంచెం చక్కెర లేకుంటే బెల్లం అంతే. ఇంకా గద్దెల మీద కూడా వెలిగించిన చూద్దాం రండి. కార్తీక దామోదరుని తెలుసుకొని నమస్కారం చేసుకోవడం. దీపాలు అయితే చక్కగా వెలుగుతున్నాయి. ఈరోజు గాలి లేదు, ఒక్కొక్క రోజు గాలి ఉంటే మొన్ననైతే 2-3 సార్లు వెలిగించినా కానీ అసలు నిల్వలేదు. ఈరోజు మరి నక్షత్రం కృతిక నక్షత్రం అయితే కనిపిస్తలేదు. ఇక కనిపించకుండా మనం నమస్కారం చేసుకోవడమే. సాయంత్రం కింద దీపారాధన చేసి వచ్చినాం, పైన కూడా చేసినాం. ఇక ఇప్పుడు ఇక్కడ దోశ వేస్తున్నా. మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ వేసినాం కాబట్టి అప్పుడైతే దోశ మీదకి వెళ్ళి ఇట్లా పైన వేసిన బీట్రూట్ తురుము. ఇక ఇప్పుడేమో దోశ పిండి ఒక 1 కప్పులా కలిపి వేస్తున్నా. ఇక అయితే కొందరు పిండిలనే కలిపి మిక్సీ చేస్తారు, అట్లా వేసినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇంకా ఎట్లా ఉందంటారు అని మరి ఫస్ట్ అయితే పొద్దున అట్లా చల్లిన తర్వాత పైన చల్లి మళ్ళీ కొబ్బరి పచ్చడి చేసిన దాంతో సర్వ్ చేసిన.
ఇప్పుడు చట్నీ మన టమాటా నిల్వ పచ్చడి చేసుకున్నాం కదా, అది చాలా టేస్ట్ ఉంది. టమాటా నిల్వ పచ్చడితో ఇప్పుడు తింటుండ్రు. ఇంకా ఇది విషయం, ఇక రెండు దిక్కులా మంచిగా అంటే ఇది ఎదుగంటే ఇట్లా అయింది బాగుంటుంది. బీట్రూట్ తినాలనుకున్న వాళ్ళు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా నేనైతే ఎక్కువ కాలాలని ఉడికించిన, అంత అవసరం లేదు. ఇక మనం క్యారెటు బీట్రూటు పచ్చి అని తింటాం కదా, అట్లా తినచ్చు. మరి ఇక స్టవ్ బంద్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళకు సర్వ్ చేసిన లాస్ట్కు నేను ఇట్లా పిండిల్లో మిక్స్ చేసి వేసుకున్నా. వాళ్ళకైతే పైన చల్లిచ్చిన కానీ ఇక ఇట్లా వేసిన. ఇప్పుడు ఇట్లా టమాటా పచ్చడితోటి నేను తిని చూస్తా, మంచిగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం. ఇక్కడ చూడండి, మన దోశ పిండి ఒక బౌల్లో తీసుకొని బీట్రూట్ తురుమంతా దీంట్లో కలిపి దోశ వేసిన. మార్నింగ్ అయితే దోశ వేసిన తర్వాత ఇట్లా స్ప్రింకిల్ చేసిన. ఇక అది తిన్నా, ఇది కూడా తిని చూస్తా. ఇక బాగుంటే అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. మరి జ్యూస్ సోరకాయ పులుసు వేసిన మస్తు ఉంది. అయితే సాంబార్ పౌడర్ వేసి చేసిన, కానీ ఇది షూట్ చేయలే. ఇక నేను ఈరోజు షూట్ చేయాలని చెప్పిన కదా, ఓన్లీ టమాటా ఫుల్ మక్కని కొంచెం చూయించిన తర్వాత ఇక ఈ సోరకాయ పులుసు వేసిన, ఇంకొకటి చిక్కుడుగా కర్రీ కూడా వేసినాం, అది అయిపోయింది. ఈరోజు వంట అయితే ఇట్లా అయింది. ఇప్పుడు నైట్లో దోశ వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇక ఈరోజు అయితే రేపు ఒక మంచి వీడితోటి మళ్ళీ వెళ్దాం. అప్పుడు వరకు బాయ్.